వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. ఈరోజు నా కాటన్ చీరల కలెక్షన్ చూపిస్తాను. ఇది ఒక గ్రీన్ కలర్ చీర. దీనికంతా ఇలా బార్డర్స్ వచ్చినాయి. ఇలా పికాక్ వచ్చింది, ఇంకా బార్డర్స్ వచ్చినాయి. చీర అంతా ఇలా వచ్చింది. ఇది ఒక చీర. ఇది ఒక వైట్ శారీ, వైట్ మీద బ్లూ వచ్చింది, బ్లూ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇట్లా వచ్చింది వైట్ మీద బ్లూ ఫ్లవర్స్, చాలా బాగున్నాయి. ఇది ఒకసారి ఇది కూడా ఒక బ్లూ కలర్ది. ఇలా వచ్చింది. ఈ చీర ఇలా వచ్చింది. ఇది ఒక గ్రీన్ కలర్ చీర. ఇది ఇలా ప్యాచ్ వర్క్ లాగా బార్డర్ అంతా ఇలా ఇచ్చారు. బ్లౌజ్ కూడా ఇలాగ వచ్చింది. శారీ మొత్తం పళ్ళు వరకు ఇలా వస్తుంది. ఇది థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ చేసింది. ఇది థ్రెడ్ ఎంబ్రాయిడింగ్. ఇది ఈ పళ్ళు అంతా ఇలా వచ్చింది. శారీ మొత్తం ఇట బూటీస్ వచ్చినాయి. ఇట్లా చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి. శారీ మొత్తం ఇలా బార్డర్ వచ్చింది. ఇది ఒకసారి ఇది ఒకటి. ఇది లంగా ఓని స్టైల్. ఇది ఇక్కడ పళ్ళు వచ్చింది. ఇది ఇక్కడ పళ్ళు. ఇదంతా ఇంకా ఇక్కడ మధ్యలో కుచ్చెళ్ళ మధ్యలో వస్తుంది.
అంటే లంగావని స్టైల్ అన్నమాట ఈ శారీ. చీర ఇలా వస్తుంది, ఉచ్చెళ్ళలో ఇలా వస్తుంది అన్నమాట. ఇది ఒక లంగావని స్టైల్ శారీ అన్నమాట. ఇది కూడా ఒక బ్లూ కలర్ శారీ. ఇప్పుడు ఎక్కువ ఇలా వస్తున్నాయి కదా, ఈ డిజైన్ వస్తుంది ఇప్పుడు ఎక్కువ. ఇది ఒక శారీ, ఇది కూడా మెరూన్ వైట్ లైన్స్ లాగా వచ్చింది. ఇది శారీ మొత్తం ఇలాగా వస్తుంది. ఇది కూడా లంగావణి స్టైల్ శారీ. ఇది మధ్యలో కుచ్చుళ్ళు మధ్యలో ఇలా వస్తుంది, ఇలా వస్తుంది కుచ్చుళ్ళు. ఇంకా పళ్ళుకి కూడా ఇలాగే వస్తుంది, పళ్ళుకి ఇలాగే వస్తుంది, కుచ్చుళ్ళలో కూడా ఇలా వస్తుంది. ఇది కూడా లంగావోణి స్టైల్ శారీ. బాడీ మొత్తం ఇలా లైన్స్ లాగా వస్తుంది. ఇది ఒక శారీ మెరూన్, ఇంకా నేవీ బ్లూ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది మొత్తం. ఇది ఒక శారీ. ఇది ఒక క్రీమ్ ఆఫ్ వైట్ శారీ. ఇది ఆఫ్ వైట్ కాదు, గోధుమ కలర్ శారీ కలర్. ఇంకా పికాక్స్ ఇలా బ్లాక్ ప్రింట్ వేశారన్నమాట. ఇది బ్లాక్ ప్రింట్, ఇదంతా శారీ అంతా ఇలాగే వస్తుంది. శారీ మొత్తం ఇలాగే వస్తుంది డిజైన్ అంతా. ఇది ఒక శారీ. ఇది కూడా మెరూన్ క్రీమ్ కలర్ ఒక వైట్, ఈ త్రీ కలర్స్లో ఇట్లా మ్యాంగో షేప్లో ఇలా వచ్చినాయి అన్నమాట. శారీ మొత్తం ఇలాగే వస్తుంది. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇది ఒక క్రీమ్ కలర్ శారీ, క్రీమ్కి ఎల్లో కాంబినేషన్లో ఇచ్చారు.
ఇంకా పళ్ళు అంతా ఇలా వస్తుంది. పళ్ళు అంతా ఇలా వస్తుంది, మొత్తం మిర్రర్స్ వచ్చినాయి. ఇది ప్యాచ్ వర్క్ లాగా వచ్చిందనమాట, ఇదంతా ప్యాచ్ వర్క్. ప్యాచ్ వర్క్ వచ్చి మధ్యలో మిర్రర్స్ వచ్చినాయి. ఇది పళ్ళు, శారీ అంతా ఇలా ఉంటుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది ఒక బ్లూ కలర్ శారీ, బ్లూ ఇట్లా బ్లూకి ఇట్లా లైన్స్ వచ్చినాయి. కింద మాత్రం ఇలా ఒక డిజైన్ వచ్చింది, టులిప్స్ ఫ్లవర్స్ లాగా ఇలా వచ్చింది. హాఫ్ అండ్ హాఫ్, సగం వరకు ఒక కలర్, సగం నుండి ఇంకొక కలర్, హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చింది. ఇది ఒక శారీ, ఇది కూడా 3 కలర్స్ ఉంది. బ్లూ కలర్, ఇక్కడ మధ్యలో ఇంకొక వైట్ బ్లూ నేవీ బ్లూ కలర్, ఇక్కడ ఒక రకమైన గ్రీన్ గ్రీన్ బ్లూ కాంబినేషన్. ఇది ఇలా వస్తుంది ఈ శారీ. ఇది ఒక శారీ, ఇది ఒక మస్టర్డ్ ఎల్లో కలర్, ఇది మస్టర్డ్ ఎల్లో కలర్. ఇది ఇలా మెరూన్ బార్డర్ వచ్చింది మధ్య నుండి, ఇలా మధ్యలో ఇట్లా వైట్ కలర్లో వచ్చింది. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్, ఇది కూడా ఇది ఒకసారి. ఇది ఇక ఇది కనకాంబరం కలర్, ఇది దానికి మధ్యలో ఇట్లా లీవ్స్ లాగా వచ్చింది. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. పళ్ళు ఇలా వస్తుంది. పళ్ళు ఇలా వస్తుంది. శారీ మొత్తం ఈ కలర్ వస్తుంది, ఈ మోడల్. ఇది ఒక శారీ, ఇది క్రీమ్ కలర్. ఇది ఇదంతా బ్లాక్ ప్రింట్. ఇది మొత్తం శారీ మొత్తం ఇలా వస్తుంది.
శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది పళ్ళు, ఇది పళ్ళు, పళ్ళు, ఇది మధ్యలో కుచ్చుల మధ్యలో వచ్చింది. ఇది ఇది కూడా లంగా ఉని స్టైల్ శారీ. ఇది కూడా బాడీ మొత్తం ఈ కలర్ ఉంటుంది, బాడీ మొత్తం ఈ కలర్ ఉంటుంది. ఇది మొత్తం బ్లాక్ ప్రింట్ వేశారన్నమాట, బ్లాక్ ప్రింట్. ఇంకా వర్లీ పెయింటింగ్ లాగా కొంచెం, ఇదంతా వర్లీ పెయింటింగ్ స్టైల్ కదా ఇది, అలా వేశారు ఇదంతా. మెరూన్ కలర్ శారీ ఇది, దానిపైన వర్డ్స్ వచ్చినాయి అంటే బర్డ్స్ లాగా. ఇలా వచ్చింది, ఇదంతా పళ్ళు. ఇక్కడ ఇదంతా పళ్ళు, శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది ఒక శారీ, ఇది ఒక లైట్ కలర్ ఇది, క్రీమ్ కలర్ ఇంకా పర్పుల్ కలర్. క్రీమ్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో ఇది, బ్లాక్ కలర్, ఇది బ్లాక్ కలర్తో మ్యాంగోస్ లాగా బుటీస్ వచ్చినాయి. ఇక్కడ శారీ అంతా ఇలా వస్తుంది. ఇది ఒక శారీ, ఇది ఒక కలర్, లైట్ కలర్ ఇది. ఇలా శారీ అంతా ఇలా వస్తుంది. పైన ఈ కలర్ వస్తుంది, సగం నుండి ఈ కలర్ వస్తుంది. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే సగం నుండి ఇది వస్తుంది. ఇట్లా ఇది పళ్ళు, ఇది ఒక శారీ, ఇది యాష్ కలర్ది. ఇలా వచ్చింది, ఇది పళ్ళు. ఇక్కడ శారీ అంతా ఇలా వస్తుంది.
ఇది ఒక క్రీమ్ కలర్, కొంచెం లైట్ ఎల్లో కలర్ లాగా ఉంది, క్రీమ్ అండ్ ఎల్లో. ఇంకా బ్లాక్ కలర్ పళ్ళు ఇలా వస్తుంది. బాడీ అంతా ఇలా వస్తుంది. బార్డర్ బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది. ఇది ఒక లైట్ బేబీ పింక్ కలర్. ఇది దీనికి పెయింటింగ్ వచ్చింది, శారీకే వచ్చింది పెయింటింగ్. ఇట్లా ఇలా శారీకి వచ్చింది పెయింటింగ్. శారీ మొత్తం ఇట్లా చిన్న చిన్న బొటిల్స్ లాగా వచ్చినాయి పెయింటింగ్స్. ఇలా ఉంటుంది శారీ. ఇది పళ్ళు, ఇది పళ్ళు బాడీ మొత్తం ఇలా వస్తుంది. ఇది క్రీమ్ కలర్, ఇంకా కొంచెం లైట్ పర్పుల్ కలర్, ఆనియన్ పింక్ కలర్ అట్లా ఉంది. అట్లా మొత్తం లైన్స్ వచ్చింది. ఇది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. పళ్ళు అంతా ఇలా వస్తుంది, పళ్ళు అంతా ఇలా వస్తుంది, బాడీ ఇలా వస్తుంది. ఇది ఒకసారి ఇది పింక్ కలర్ శారీ, పింక్ మీద గ్రీన్ పింక్ పర్పుల్ రెండు కలిసింది ఈ కలర్ ఇలా వస్తుంది. గ్రీన్ లీవ్స్ లాగా వచ్చింది. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. పళ్ళు ఇలా వస్తుంది. శారీ అంతా ఇలా వస్తుంది. ఇంకా బోర్డర్ ఇలా వస్తుంది. ఇది ఒక శారీ మస్టర్డ్ ఎల్లో కలర్. ఇది దీనికి బార్డర్ కూడా ఇలా ప్యాచ్ వర్క్ లాగా బార్డర్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్ వచ్చింది. పళ్ళు అంతా ఇలా
అప్లిక్ వర్క్ అంటారు కదా, ఇది అప్లిక్ వర్క్ వచ్చింది ఇక్కడ. ఇది థ్రెడ్తో ఇది ఫ్లవర్స్ ఇట్లా చేశారు. ఇక్కడ అప్లిక్ వర్క్, ఇక్కడ మిర్రర్ వచ్చింది, పళ్ళు ఇక్కడ ఇట్లా వచ్చిందన్నమాట. శారీ మొత్తం బాడీ అంతా ఇలా చిన్న చిన్న లీవ్స్ లాగా ఇవి ఇచ్చారన్నమాట, ప్యాచ్ వర్క్ లాగా. ప్యాచ్ వర్క్ అంటారు, అప్లిక్ వర్క్ అని కూడా అంటారు. ఇది ఒక శారీ, నా శారీ కూడా కాటన్. ఇది కూడా కాటన్ శారీయే నేను కట్టుకున్నది. నేను కట్టుకున్నది కూడా కాటన్ శారీయే. ఇవి నా కాటన్ శారీ కలెక్షన్. ఇది సమ్మర్లో ఎంతో చల్లగా ఉండే, శరీరానికి హాయిగా ఉండే కాటన్ శారీస్ నా కాటన్ శారీ కలెక్షన్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.